వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మనకు కొంత గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కనబడుతున్నాయి. ఈ ఎన్పిఎస్ కానీ తగ్గినట్లయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యొక్క షేర్లు బాగా పెరగడానికి ఆస్కారం అనేది ఉంది. వీటి యొక్క ధరలు కూడా మనకి అట్రాక్టివ్ ప్రైసెస్లో మనకు ఉన్నాయి. ఉదాహరణకి పంజాబ్ నేషనల్ బ్యాంకు 40 రూపీస్ లోపలే మనకి లభిస్తుంది. అలాగే యూనియన్ బ్యాంక్ షేర్ కూడా 35-36 ఆ రేంజ్లో మనకి అందుబాటులో ఉంది. ఇదే కాకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ కానీ ఇవన్నీ కూడా మనకి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. అంటే పబ్లిక్ సెక్టర్ యొక్క బ్యాంకింగ్ షేర్స్లో ఒక ఎస్బీఐ మినహా మిగిలిన బ్యాంక్ షేర్లు కొంచెం మనకు అందుబాటులోనే కనబడుతున్నాయి. ఒకవేళ కానీ మీరు రిస్క్ తీసుకుంటానంటే మీ పెట్టుబడిలో ఒక 25%, అంటే మీరు 100,000 రూపాయలు కొనాలనుకుంటే ఒక 25,000 రూపాయలు పెట్టి ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ షేర్స్ని పర్చేజ్ చేయండి. ఉదాహరణకు పంజాబ్ నేషనల్ బ్యాంకు 37-38 ఆ రేంజ్లో వస్తే కొంచెం కొనడం స్టార్ట్ చేయండి. అలాగే యూనియన్ బ్యాంక్ కూడా పర్చేజ్ చేయండి. ఆ షేర్ని కూడా మీరు తప్పనిసరిగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి, కొంతకాలం ఎదురు చూసినా సరే మంచి రిటర్న్స్ రావడానికి ఆస్కారం అనేది ఉంది. వీటి గురించి కొంచెం స్టడీ చేయండి. స్టడీ చేసి తప్పనిసరిగా పెట్టుబడి పెట్టండి. ఇది కేవలం ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే. ఇవి కొనేసి పెట్టుబడి ఆగిపోయిందని కానీ లేదా లాస్యం కానీ బాధపడక్కర్లేదు. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. పెరగడానికి కొంచెం స్కోప్ ఉంది. ఎప్పుడైతే ఎన్పిఎస్ తగ్గాయో ఆటోమేటిక్గా ఈ షేర్స్ పెరగడానికి ఆస్కారం అనేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇండెక్స్ అనేది దాదాపు 60 వరకు దగ్గరలో ఉంది. ఇప్పుడు ఏవో పెన్ని స్టాక్స్ కొనేసి అక్కడ మనం ఇరుక్కుపోయే కంటే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొని కొంతకాలం ఆగినా సరే డివిడెండ్స్ మనకి రావచ్చు, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా ఉంటాయి. ఎక్కువ పెట్టుబడులు పెట్టకండి, తక్కువే పెట్టుబడి పెట్టండి. జాగ్రత్త, బాగా స్టడీ చేయండి. స్టడీ చేసి కొనండి. థ్యాంక్ యూ అండి. నా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.